ఏమన్నా సెమిస్టర్ ఫోర్లో యూనిట్ ఫోర్ నుంచి కదా త్రిమితీయ సాదృశ్యాలు అనే సెకండ్ లెసన్ నుంచి నేర్చుకుందాం. సో ఈరోజు త్రిమితీయ సాదృశ్యాలలో మనకు ధ్రువణ ప్రమాణత అంటే ఏంది, సమతల ధ్రువిత కాంతి ఏంది, సో సౌష్ఠవ కేంద్రం అంటే ఏంది, సౌష్ఠవ అక్షం అంటే ఏంది, సౌష్ఠవ తలం అంటే ఏంది అని చెప్పి ఈరోజు మనం నేర్చుకోగలుగుతుంది. సో ధ్రువణ ప్రమాణత అంటే ఏం లేదు, జస్ట్ మనకు మనం బయట నుండి వచ్చే కాంతి ఏ విధంగా వస్తుంది మనకు, మనం కాంతి కాంతి సిద్ధాంతం, కాంతి తరంగ సిద్ధాంతం ఇవన్నీ కూడా మనం ఎంటర్‌ప్రెటర్ నేర్చుకోవడం జరిగింది. సో ఏంది కాంతి అనేది శక్తి, ఏంది ప్యాకెట్ రూపంలో వస్తుందని చెప్పి అనుకున్నాం. సో మనం టెన్త్ కన్నా ముందు ఏం చేసినాం, కాంతి అనేది ఒక పట్టకం గుండా పడ్డప్పుడు విబ్జియార్ అనే లైట్ను ఏ విధంగా అయితే విడదీసింది. సో తెలుసు కదా విబ్జియార్ మొత్తం అంటే ప్రైమరీ కలర్స్ అంటారు వీటిని, అంటే కాంతి నుంచి వచ్చే తెల్లని కాంతి ఆ పట్టకం మీద పడ్డప్పుడు వివిధ తరంగ దైర్ఘ్యాల గల కాంతి ఏ విధంగా అయింది విడిపోయి కలర్స్ మనం చూపించడం జరుగుతుంది. సో అదేంటంటే మామూలుగా మన పడ్డ కాంతి అనేది ఆ పడకం అనేది కాంతిని విభజిస్తుంది, విడదీస్తుంది. సో ఇప్పుడేంటంటే మామూలుగా మనం ధ్రువణ ప్రమాణాన్ని టేబుల్లో చేస్తూ సమతల ధ్రువిత కాంతిని కుడివైపు కానీ ఎడమవైపు కానీ మనం మామూలుగా ఒక టెస్ట్ ట్యూబ్లో టెస్ట్ ట్యూబ్లో కనుక ద్రావణాన్ని ఉంచి ఒక మెటల్లో పెడితే పొలారి మెటల్లో కనుక పెట్టినప్పుడు ఆ కాంతి అనేది కుడి సైడ్ తిరుగుతుందా ఎడమ సైడ్ తిరుగుతుందా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఒకవేళ కుడి సైడ్ తిరుగుతుందని ఏమంటారు ఆ కాంతి ఎడమ సైడ్ తిరుగుతుంది అంటే పడ్డ కాంతి కిరణాలను ఒకవేళ లెఫ్ట్ సైడ్ తిరిగింది అనుకో ఆ లేవో సమ్మేళనాలు, ఒకవేళ సమతల ధ్రువిత కాంతి ఆ ద్రావణం గుండా పడ్డది పడ్డప్పుడు ఏమైంది ఆ కాంతి అనేది కుడి సైడ్ తిప్పింది అనుకో అప్పుడు డెక్స్ట్రో సమ్మేళనం అని చెప్పి అంటారు. సో ఏంటంటే సమతల ధ్రువిత కాంతిని ఏదో ఒక దిశ వైపు భ్రమణం చెందించే ధర్మాన్ని మనం ఏమంటారంటే ధ్రువణ భ్రమణత అని చెప్పి అంటారు. సో సమతల ధ్రువిత కాంతిని కుడివైపు కనుక భ్రమణం చెందిస్తుందని డెక్స్ట్రో సమ్మేళనాన్ని, ఎడమవైపు కనుక భ్రమణం చెందిస్తుందని లీవో సమ్మేళనం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే సమతల ధ్రువిత కాంతి అంటే ఏంది. సో సమతల ధ్రువిత కాంతి అంటే మామూలుగా మనకు నికల్ పట్టకం ఉంది. సో నికల్ పట్టకం ముందు ఏమైందంటే సమ్ స్పెషల్ గా కాంతి అనేది ఒక కాంతి పుంజంగా పంపించినప్పుడు ఏమైతుంటే ఇప్పుడు మామూలుగా మన బట్ట కాంతిలో మనం టార్చ్ ఉన్నాం కొట్టినప్పుడు ఏమవుతుందని వివిధ రకాల దిశల్లో ఏమైందని ప్రయాణిస్తుంది. సో అలా కాకుండా నికల్ పట్టకం గుండా మన కాంతిని పంపించినప్పుడు సమ్ స్పెషల్ అంటే ఏ మనం లేజర్ లైట్ ఇచ్చినాం, లేజర్ లైట్ ఇచ్చినప్పుడు ఉన్నాం కదా లేజర్ లైట్తో కనుక మనం కొట్టినప్పుడు ఏమైంది ఎంత దూరం ఉన్నా కానీ సమ్ ఇక్కడ ఎంతైతే లైట్ ఎంతో బీమ్ దాని దగ్గర కూడా పాయింట్లో కూడా సేమ్ అదే విధంగా కనబడి జరుగుతుంది. సేమ్ ఆ విధంగానే నికల్ పట్టకం గుండా కనుక మనం ఈ కాంతిని పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆ సమతల ధ్రువిత కాంతిని ఏదో వైపుకు భ్రమణం చెందించే ధర్మాన్ని అనేది కలిగి ఉంటుంది, అదే సమతల ధ్రువిత కాంతి. సో సమతల ధ్రువిత కాంతి నికల్ పట్టకం గుండా పంపించిన కాంతి అని చెప్పి సో మామూలు కాంతి అయితే మనము అదేమవుతుంది ఎల్లవేళలా ఈ విధంగా అంటే బయటకు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే టార్చ్ మనం కొవ్వొత్తి వెలిగిస్తే కొవ్వొత్తి సో ఈ విధమైన కాంతి ఏమవుతుంది నలు దిశలా వ్యాపిస్తుంది. సో అలా నలు దిశలో పంపించకుండా సమ్ పర్టికులర్ దాంట్లో ప్రయాణించే కాంతి మనం ఏమంటే సమతల ధ్రువిత కాంతి అని చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే సౌష్ఠవ కేంద్రం చూడాలి మనం ఒక కేంద్రం నుండి ఒక వైపుకు అంటే ఒక వైపుకు పొడిచినప్పుడు తిరిగి సేమ్ దానికి ఏమైంది ఇంకా కంటిన్యూ చేసినప్పుడు సేమ్ తిరిగి అదే కనుక రిపీట్ అయితే అంటే అదే కనుక రిపీట్ అయింది చూడండి ఇక్కడ సీఎస్టీ సమయం ఉంది ఇక్కడ కూడా సీఎస్టీ సమయం ఉంది అంటే దీన్ని మడత పెట్టినప్పుడు మనం బెంజిన్ కానీ వివిధ రకాలైన సమ్మేళనాలు అంటే ఒక వైపు నుండి దాన్ని పొడిగించినప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధమైన సమ్మేళనాలు కనుక ఉంటే దాని ఏమంటే సౌష్ఠవ కేంద్రం అంటారు. ఇక్కడ ఇదేంటంటే ఇది సౌష్ఠవ కేంద్రం అని చెప్పి అంటారు. మనం ఎగ్జాంపుల్ బెంజిన్ దిగులో ఇస్తూ రాస్తాం బెంజిన్ దిద్దే మనకు ఈ విధంగా అన్ని దాని దగ్గర ఏమిటి అమ్మా ఇది ఉంది కదా అన్ని దగ్గర కూడా లోపల డబుల్ బాండ్స్ అనేది తిరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని దగ్గర హెచ్చులు ఉంటాయి. సో మనం ఈ కాంతిని కనుక ఈ విధంగా అంటే ఒక వైపు నుంచి ఉన్న సమ్మేళనం ఇంకో వైపు కనుక పొరిగిస్తే సేమ్ ఆ వైపు కూడా సేమ్ అదే విధమైనటువంటి సమ్మేళనం కనుక ఉంటే దాని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సౌష్ఠవ కేంద్రం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది సౌష్ఠవ కేంద్రం. ఇక నెక్స్ట్ సౌష్ఠవ అక్షం మన మామూలుగా తీసుకుంటుంది ఈ సమ్మేళనం ఉంది. సో ఈ సమ్మేళనం అనేటువంటి మామూలమ్మ దీన్ని 180 డిగ్రీస్ నేను మామూలు ఉన్నా. సో 180 డిగ్రీస్ తిరగడం అంటే ఏంది కంప్లీట్ గా ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాక ఇదేంది 90 డిగ్రీస్ గా చెప్పడం జరుగుతుంది. ఇది ఉన్నా నేను ఇట్లా తిరిగినా అనుకోండి అప్పుడు ఏంది 90 డిగ్రీస్ తిరిగింది సారు అని చెప్పేసి అంటారు మనం నవ్వదు రైట్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మామూలు ఏంది ఇంకా 90 డిగ్రీస్ అనుకో అప్పుడు నేను సారు 180 డిగ్రీస్ తిరిగినాం అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ ఏమైంది మామూలుగా ఇది
180 degrees. ఇగో ఇది వచ్చేసరికి 270 degrees. మొత్తానికి మనం ఏమైనా కలిసిందండి, అప్పుడేమైంది కంప్లీట్ 360 degrees అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక మనం ఈ సమ్మేళనాన్ని ఏం చేస్తున్నాం, మనం మామూలుగా 180 degrees తిప్పినప్పుడు ఇంత పట్టుకోండి, సేమ్ ఇంత పట్టేసి దాన్ని 180 degrees తిప్పినప్పుడు ఏమైంది, ముందున్న సమ్మేళనం వెనకస్తే వెనక ఉన్న సమయంలో ముందు చూడండి తిప్పినప్పుడు ఏమైంది, చూడండి ఇది తప్పినప్పుడు ఏమో సిఎస్ దగ్గరికి వచ్చి సిఎల్ పైపోయింది. చూడండి సిఎస్ దగ్గరికి వచ్చి సిఎల్ అనేది పైపోయింది. ఇది అంటే సైడ్ ఉండదు కాబట్టి ఇది ఒక సైడ్ ఉండదు ఇంకో సైడ్ కూడా రావడం జరిగింది. సేమ్ ఇక్కడ పైన సమయంలో ఏమైంది, ఈ మొత్తం తిప్పుతున్నాం కదా. మీరు కనుక మనం ఒక పేపర్ కనుక తీసుకొని ఈ విధంగా ఎగ్జాక్ట్ కాదు కానీ మీరు అనుకోవాలి అంతే. సో ఈ విధంగా మనకు ఉందనుకోండి సమ్మేళనాలు, ఇప్పుడు ఏమైతే మామూలుగా మనకి ఇక్కడ ఈ దీన్ని 180 degrees అనేది తిప్పడం జరిగింది. సో 180 degrees తిప్పడం జరిగిన తర్వాత ఒకసారి చూడండి కిందలో ఏమైతుంది, పక్కనలో ఏమో కిందికి వచ్చేస్తుంది, కిందలో ఏమైతుంది పక్కకు అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఈ సమ్మేళనంలో ఏమి 180 degrees తిప్పినప్పుడు సేమ్ తిరిగి దీనికి సంబంధించిన సమ్మేళనం వస్తుంది. ఇక్కడ ఏమైంది కంప్లీట్ గా కింది కిందికి అలా ఉండే అక్షం దీన్ని 180 degrees తిప్పినప్పుడు సేమ్ కూడా వస్తుంది. కానీ ఏంటంటే దానికి వ్యతిరేక దిశలో ఉన్న అనుగుణం అనేవి కనబడడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉండే అక్షం ఏమంటే సౌష్ఠవ అక్షం అని చెప్పేసి మనం జరుగుతుంది. అంటే 180 degrees తిప్పినప్పుడు సేమ్ ఏంటంటే ఇక్కడ ఏమైతే ఉన్న సమ్మేళనం అనేవి తిరిగి కింది మీదికి మీది కిందికి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సౌష్ఠవ పదం ఏదైనా అణువును, సో ఇవన్నీ కూడా పరమాణువుల కలయిక. సో ఏదైనా అణువును మధ్యలో కనుక ఒక తలాన్ని కనుక తీసినప్పుడు ఆ అణువు రెండు సమభాగాలుగా ఉండే అంటే దీనికి జిరక్స్ గా ఉండే కనుక ఆ విధంగా ఉండే తలాన్ని మనం ఏమంటాం సౌష్ఠవ తలము అని చెప్పి అంటాం. సో అంటే ఒక అణువును అంటే మధ్యగా విడదీసి అంటే దీన్ని రెండు సమభాగాలుగా ఇచ్చినప్పుడు ఉండే అణువు ఏమంటాం మనం సౌష్ఠవ తలము అని చెప్పి అంటాం. సో రెండు అణువులకు ఉన్న మధ్యలో వెళ్ళే తలాన్ని, సో దీన్ని ఏమంటాం సౌష్ఠవ తలం. సో మనకి వచ్చింది ఏంటి సౌష్ఠవ అక్షము సౌష్ఠవ తలము ఏమైంది అంటే అంటే దర్పణం మనం అద్దంలో కనబడే బింబ ప్రతిబింబాలుగా మనకి ఏంటి బింబము దీని యొక్క ప్రతిబింబము ఆ విధంగా ఉండే తలాన్ని సౌష్ఠవ తలం అని చెప్పి చెప్పడం జరుగుతుంది.